వైసీపీ వారసుల రాజకీయం హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా? రాబోయే ఎన్నికలలో పోటీ చేసే విషయంలో వారసులు తెరపైకి వచ్చేశారు. వైసీపీ ఇప్పటివరకు ప్రకటించిన టికెట్లలో సుమారు 6 మంది వారసులు పోటీ చేయడం ఖాయమైంది. వీళ్ళంతా చాలా కాలంగా తండ్రులతో పాటు నియోజకవర్గాలలో ఫుల్ టైం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నవారే. కాకపోతే అధికారికంగా పార్టీ టికెట్లు ప్రకటించింది మాత్రం మంగళవారమే. ఇదే వరుసలో ఇంకా కొంతమంది సీనియర్లు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డికి బదులు భూమన అభినయ్ రెడ్డికి టికెట్ దక్కింది. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బదులు ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ప్రకటించింది. మచిలీపట్నంలో పేర్ని నానికి బదులు ఆయన కొడుకు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేయబోతున్నారు. రామచంద్రపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్కు టికెట్ కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ఇక్కడ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన పోటీ చేయబోతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే షేక్ ముస్తాఫాకు బదులుగా ఆయన కూతురు నూరి ఫాతిమాకు పార్టీ టికెట్ కేటాయించింది. వీళ్ల తరహాలోనే తమ వారసులకు టికెట్లు కేటాయించాలని మరికొందరు సీనియర్లు జగన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, శెట్టిపల్లి రఘురామిరెడ్డి లాంటి మరికొందరు సీనియర్లు కూడా వారసుల కోసం టికెట్లు అడుగుతున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తన వారసుడికి టికెట్ అడిగారు. వారసుడికి కాదు కదా, అసలు ఎమ్మెల్యేకే జగన్ టికెట్ నిరాకరించారు. జగన్ చేస్తున్నా చేయబోతున్న మార్పులన్నీ గెలుపు ప్రాతిపదికగా చేస్తున్నవే. వైనాట్ 175 అనే టార్గెట్ ప్రకారమే జగన్ ఇవంతా చేస్తున్నారు. రకరకాల ఫీడ్బ్యాక్ ఆధారంగా గతంలో ఎవరూ చేయని విధంగా సాహసం చేస్తున్నారు. జగన్ సాహసం వర్కౌట్ అయితే మంచి మెజారిటీతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. అదే ఫెయిల్ అయితే అతి తక్కువ సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోవలసి ఉంటుంది. పార్టీకి కర్త కర్మ క్రియ అంతా జగనే కదా. మరి ముందు ఇంకెన్ని మార్పులుంటాయో చూడాలి.